हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। इवाला चेप्पबोये बिजनेस लो ओक्का रूपाय कूडा मीरु पेट्टुबडी पेट्टकुंडा मंथली मिनिमम 50,000 रूपीस नुंची 1 लाख रूपीस वरकु एर्निंग चेसुकोवच्चु। अलागे मीरु एर्निंग चेसुकोवडानिकी कंपनी नुंची मीकु ओक टीम अनेदि फुल सपोर्टिंग इस्तुंदि। आ सपोर्टिंग तो మీరు ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు। అలాగే ఈ కరోనా కారణంగా చాలా మంది జాబ్స్ లేకపోవడం, అలాగే బిజినెస్ లో లాస్ అవ్వటము, పెట్టుబడి లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతున్నారు। అలాంటి వాళ్ళ కోసం, అంటే నా దగ్గర పెట్టుబడి లేదు కానీ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను ఎర్నింగ్ చేసుకోవాలి, నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి అనేటటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నేను ప్రిపేర్ చేస్తున్నాను। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, అలాగే మంత్లీ మనం ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది టోటల్ గా ఈ వీడియోలో తెలుసుకుంటారు। సో టోటల్ గా మీకు ఈ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సో మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికే వీడియో మొత్తం కూడా నేను క్లియర్ కట్ గా ప్రిపేర్ చేస్తున్నాను। ఇంకో విషయం ఏంటంటే, డైరెక్ట్ గా ఈ కంపెనీలో నేను కూడా జాయిన్ అయ్యాను। ఈ రోజు నుంచి నేను కూడా ఈ కంపెనీలో జాయిన్ అయ్యి మనీ ఎర్నింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను। సో మంత్లీ కానీ నేను 2 మంత్స్ కి ఒకసారి కానీ నా ఎర్నింగ్స్ కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను। సో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో నా స్పాన్సర్ ఐడి అనేది నేను ప్రొవైడ్ చేస్తాను। ఆ స్పాన్సర్ ఐడి ద్వారా మీరు లాగిన్ అయ్యి బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు। సో ఫ్రెండ్స్, ఇక ఆ బిజినెస్ లోకి మనం వెళ్ళిపోదామా। బిజినెస్ వచ్చేసి ప్రోవేద అనే కంపెనీ ద్వారా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వెబ్సైట్ లో ఎట్లా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరు డైరెక్ట్ గా లాగిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, మీకు అప్ లెవెల్ లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా మీకు ఐడి క్రియేషన్ చేయడము, మీకు సపోర్టింగ్ ఇవ్వడము, మీరు ఎర్నింగ్ చేసేటట్టుగా టోటల్ ఐడియాస్ అనేది ప్రొవైడ్ చేస్తారు। సో జనరల్ గా మీకు ఐడియా రావడానికి నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను। నా యూజర్ నేమ్, అలాగే నా అప్ లెవెల్ లో ఉన్నటువంటి వాళ్ళ ఐడితో జాయిన్ అవ్వడము అంతా కూడా నేను మీకు డెస్క్ టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఒక్కసారి మీరు ప్రో వేద వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అప్ లెవెల్ లో ఉన్నటువంటి స్పాన్సర్ ఐడి అనేది నేను ఎంటర్ చేస్తున్నాను। సో స్పాన్సర్ ఐడి అనేది ఎంటర్ చేసిన వెంటనే స్పాన్సర్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా కింద డిస్ప్లే అవుతుంది। అలాగే ప్లేస్మెంట్ ఐడి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట, అక్కడ మీ అప్ లెవెల్ లో ఉన్నటువంటి వాళ్ళకి కాల్ చేసి ప్లేస్మెంట్ ఐడి అని తీసుకొని ఆ ప్లేస్మెంట్ ఐడిని ఎంటర్ చేయాలి। ఆ తర్వాత రిజిస్ట్రేషన్ టైప్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట, అక్కడ ఇండివిజువలా లేక బిజినెస్సా అనేది ఎంటర్ చేయాలన్నమాట। అక్కడ ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట, అలా సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట। ఒకసారి గమనించండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ మీద అనేది సెలెక్ట్ చేశాను, సబ్మిట్ మీద నేను ఇప్పుడు క్లిక్ చేయబోతున్నాను। సో సబ్మిట్ మీద క్లిక్ చేశాను అన్నమాట, ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ స్పాన్సర్ ఐడి డీటెయిల్స్ అన్నీ కూడా పైన మెన్షన్ అయి ఉంటాయి, ప్లేస్మెంట్ ఐడి కూడా కనబడుతుంది। ఇక్కడ టోటల్గా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి, అంటే డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ అన్నమాట, అంటే మీరు జాయిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నా నేమ్ మీద నేను డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకుంటున్నాను కాబట్టి నా నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను। అలాగే నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, అలా ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రొవైడ్ చేయాలి। సో ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేలా ఫిమేలా అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట, అక్కడ నేను మెయిల్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను। ఆఫ్టర్ దట్ ఏంటంటే, కింద అడ్రస్ అనేది ఉంటుంది, ఆ అడ్రస్ ని మీరు ఫిల్ చేయాలి, అలాగే స్టేట్ అని అడుగుతుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, సిటీ నెల్లూరు అనే ఆప్షన్ ఇస్తున్నాను, పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను, ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు, అలాగే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను। మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ ఈమెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట, అక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి, ఇక సింగిలా మ్యారీడా అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఇక ప్రొఫెషన్ వచ్చేసి నాది బిజినెస్ కాబట్టి నేను బిజినెస్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను, ఇక జిఎస్టి నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే కో అప్లికెంట్ డీటెయిల్స్ అంటే నామినీ నేమ్ అనేది ఎంటర్ చేయండి,
లేదు ఈ ప్రాసెస్ మొత్తము కూడా తర్వాత చేసుకుంటాను అనుకుంటే ఇంపార్టెంట్ థింగ్ మీ నేము ఫాదర్ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకొని ఫర్దర్ గా మీరు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు కావాలి అంటే తర్వాత ఆప్షన్స్ అనేది ఎంటర్ చేయవచ్చు. నేనైతే బ్యాంక్ నేము అలాగే బ్రాంచ్ నేము అకౌంట్ నెంబరు సో ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయాలని చెప్పాను కదా, ఇక్కడ క్లియర్గా మీ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. ఇక్కడ మొత్తం కూడా నా యొక్క డీటెయిల్స్ అనేది కాబట్టి నేను ప్రైవసీలో పెడుతున్నాను డిస్ప్లే అవ్వకుండా. ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్, మీ కాంటాక్ట్ నెంబరు, మీ నేము, మీ ఫాదర్ నేమ్ అన్నీ కూడా మెన్షన్ చేసుకున్న తర్వాత కింద బ్యాంక్ నేమ్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. అక్కడ మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఏ బ్యాంక్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా బ్యాంక్ డీటెయిల్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే బ్రాంచ్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఏంటంటే అకౌంట్ నెంబర్ అనే ఆప్షన్ అడుగుతుంది, ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి పాన్ నెంబర్ ఎంటర్ చేయాలంటే మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో ఆ ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళేసి మీ బ్యాంక్ నేము లొకేషన్ ఇచ్చిన తర్వాత ఐఎఫ్సి కోడ్ అని సెర్చ్ చేస్తే ఐఎఫ్సి కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఆప్షన్లో ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత అంటే ఒక్కసారి మళ్ళీ టోటల్గా మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక్కసారి ప్రాపర్గా చెక్ చేసుకొని కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ సేవ్ అనే ఆప్షన్ మీద మీరు ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీకు డిస్ట్రిబ్యూషన్ చిప్ ఐడి అనేది ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి టోటల్గా అంతా క్రాస్ చెక్ చేసుకోండి. నేమ్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, అడ్రస్ కరెక్ట్గా ఉన్నాయా, స్టేటు, సిటీ, పిన్ కోడు, ఫోన్ నెంబరు అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత కింద ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ ఏంటి అంటే నేను మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్కి యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఒక టిక్ ఉంటుందన్నమాట. ఆ టిక్ని చెక్ చేసిన తర్వాత సేవ్ మీద ప్రెస్ చేయాలి. డూ యూ వాంట్ టు డిస్ట్రిబ్యూ అంటే నెక్స్ట్ ఆప్షన్ మీదకి వెళ్తుంది. సో అక్కడ కన్ఫర్మా అని చెప్పి ఆప్షన్ వస్తుందన్నమాట, దాని మీద క్లిక్ చేస్తే మీ డిస్ట్రిబ్యూషన్ షిప్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలాగ మనము డిస్ట్రిబ్యూషన్ షిప్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇలా క్రియేట్ చేసిన తర్వాత మీకు స్పాన్సర్ ఐడి అనేది వస్తుందన్నమాట. ఈ స్పాన్సర్ ఐడితో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫిల్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ ఐడిని పాస్వర్డ్ని మీరు కంప్లీట్గా సేవ్ అనేది చేసుకోవాలి, లేకపోతే ఎక్కడన్నా నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా డిస్ట్రిబ్యూషన్ షిప్ క్రియేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ లాగిన్ బటన్ ఉంటుందన్నమాట, ఆ లాగిన్ బటన్ మీద ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసిన తర్వాత అక్కడ రైట్ సైడ్ యూజర్ నేమ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ యూజర్ నేమ్ అనేది మీరు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కింద పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట, అక్కడ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆల్రెడీ మీరు ఇది వరకు డిస్ట్రిబ్యూషన్ షిప్ కోసం అప్లై చేసినప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకోమన్నాను కదా, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ లాగిన్ దగ్గర ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఐడి మీద క్లిక్ చేస్తే టోటల్గా మీ యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే కంప్లీట్గా మీరు మంత్లీ ఎంత ఎర్నింగ్ చేసుకుంటారు, డైలీ ఎంత ఎర్నింగ్ చేసుకుంటున్నారు అనేది కంప్లీట్గా ఇక్కడ పాయింట్స్ రూపంలో ఉంటాయన్నమాట. ఇవి బీవీలో ఉంటాయన్నమాట. సో ఈ పాయింట్స్ని బట్టి మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆ ఎర్నింగ్స్ ఎలా వస్తాయి, ఏంటి, మనం ఏం చేయాలి, అసలు వర్క్ అనేది టోటల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఏంటంటే నేను డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది తీసుకున్నాను, సో అస్సలు బిజినెస్ ఏంటి అనేది మీకు ఇంతవరకు చెప్పలేదు. సో ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీవీ సేల్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి సేల్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. రెగ్యులర్గా మనం ఏవైతే ఉన్నాయో ఇంట్లో వాడేటటువంటి ప్రోడక్ట్స్ అంటే సోప్స్ కావచ్చు, అలాగే ఫేస్ క్రీమ్స్ కావచ్చు, ఇంకా హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనం డైరెక్ట్గా ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకుంటే జస్ట్ ఒక 5 డేస్ నుంచి 1 వీక్లో మీకు డెలివరీ అవుతుందన్నమాట. ఇలా పర్చేస్ చేస్తే మీకు కొన్ని బీవీ పాయింట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో అలా నేను పర్చేస్ చేయడానికి నా యొక్క డెలివరీ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాను. సో ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవరికి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు.
మీకు ఏవైతే ప్రోడక్ట్స్ కావాలో అవి ఆన్లైన్లో పర్చేజ్ అనేది చేసుకుంటారు. సో నేను నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ని అయితే నేను పర్చేస్ చేసుకుంటున్నాను. సో ఇలా పర్చేస్ చేసుకుంటే నాకు సమ్ వివి పాయింట్స్ అనేది వస్తాయి. సో నేను మినిమం వచ్చేసి ఒక 1200 రూపీస్కి వాల్యుబుల్ అయినటువంటి ప్రోడక్ట్స్ని ఇప్పుడు పర్చేస్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ సెలెక్ట్ అనే ప్రోడక్ట్ దగ్గర మీరు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా చాలా ప్రోడక్ట్స్ అనేది ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను నాకేదైతే అవసరమో, సో నాకేదైతే అవసరం ఉందో ఆ ప్రోడక్ట్ని నేను పర్చేజ్ అనేది చేస్తూ ఉన్నాను. సో అందులో నెట్ రెడ్ అలోవీరా జ్యూస్ అనమాట 1000 ml నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. క్వాంటిటీ వచ్చేసి 1 అనేది ఎంటర్ చేస్తూ ఉన్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ మీద నేను సెలెక్ట్ చేస్తే ఆర్ యూ షూర్ టు యాడ్ ప్రోడక్ట్ అని వస్తుంది. సో ఇక్కడ గమనించండి, ప్రోడక్ట్ ప్రైస్ అనేది యాడ్ అయిపోయింది అనమాట, అంటే 720 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ సోప్ ప్రోడక్ట్ని నేను పర్చేస్ చేస్తాను ఎలాగనేది ఒకసారి గమనించండి. సేమ్ అదేవిధంగా సెలెక్ట్ ప్రోడక్ట్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ క్లిక్ చేసి సోప్ ప్రోడక్ట్ని నేను సెర్చ్ చేస్తాను. ఒకసారి మీరు కూడా గమనించండి ఎలా పర్చేజ్ చేయాలి అని. సో ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అయినా కానీ మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలి, మీరే ఓన్గా చేసుకోవాలి అనే దానికోసం నేను మీకు ఇలా డెమో అనేది ఇస్తూ ఉన్నాను. అంటే మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అప్ లెవెల్ టీమ్ వాళ్ళు ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే మీరు డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంటే అప్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళే మీకు టోటల్గా హెల్ప్ అనేది చేస్తారు. సో నేను సోప్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను, ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవాలి అంటే ఆప్షన్స్ అనేది ఈజీగానే ఉన్నాయి. నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నానో వాటి కోసం నేను సెర్చ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ గమనించండి, షాంపూ ఉంది, అలాగే సోప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ సోప్ అనే ఆప్షన్ మీద నేను ప్రెస్ చేస్తూ ఉన్నాను. సో గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ యాపిల్ అనే పేరుతో సోప్ అనే ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేశాను. అలాగే క్వాంటిటీ ఎంత అనేది 1-4 సోప్స్. సో యాపిల్ దీని మీద సెలెక్ట్ చేశాను, 4 సోప్స్ సెలెక్ట్ చేశాను, యాడ్ చేశాను. టోటల్గా నాది అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మరొక ప్రోడక్ట్ని యాడ్ చేస్తే టోటల్గా 1200 రూపీస్కి నేను పర్చేస్ చేసినట్లు అవుతుంది. నాకు ఒక 300 పాయింట్స్ వరకు బీవీ యాడ్ అవుతాయన్నమాట. సో ఫ్రెండ్స్, అలాగే నేను హెయిర్ ఆయిల్ అనేది కూడా సెలెక్ట్ చేశాను. అలా సెలెక్ట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ని చెక్ చేస్తున్నాను, ప్రైస్ అనేది 1000 సంథింగ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను షాంపూ అనేది కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఆ షాంపూని సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ దగ్గరికి వెళ్ళాలి. సేమ్ ఇందాక చెప్పినట్టుగానే క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యాడ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఓవరాల్గా 1200 రూపీస్కి నేను పర్చేజ్ చేసుకున్నాను. సేవ్ ఆప్షన్ మీద నేను ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేయగానే ఓకే మీద ప్రెస్ చేస్తే, సో ఇలా చేసిన తర్వాత యువర్ పేయబుల్ అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఎలా పర్చేస్ చేసుకోవాలి అనే ఆప్షన్ వస్తుంది. అది బ్యాంక్ ద్వారానా లేకపోతే గూగుల్ పే ఫోన్పే ద్వారా మీరు పే చేయాలనా అనేది వస్తుంది అనమాట. సో అలాగా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు పే అనేది చేసుకోవచ్చు. జస్ట్ అక్కడ యూపీఐ ఐడి మీద మీ ఐడి ఇచ్చేసిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తే డైరెక్ట్గా మీకు పర్చేజ్ అనేది అయిపోతుంది అనమాట. ఇలా పర్చేజ్ చేసిన తర్వాత మీకు బిల్లు కూడా ఆటోమేటిక్గా ఇమీడియట్గా జనరేట్ అనేది అయిపోతుంది. ఈ బిల్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇలా పర్చేస్ చేసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు హోమ్ డెలివరీ అవుతాయి. కేవలం 5 డేస్ టు 7 డేస్లో మీకు డెలివరీ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే చేశానో యాజ్ ఇట్ ఈజ్గా మీరు మీ డౌన్ లెవెల్లో మరొక వ్యక్తిని పర్చేస్ చేయించడమే అనమాట. సో ఇక ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేసుకున్నారో అదే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మీ డౌన్ లెవెల్లో లెఫ్ట్ అండ్ రైట్ ఒక 2 మెంబర్స్ని మీరు 1200 రూపీస్తో పర్చేస్ చేయిస్తే చాలు. ఇలాగా ప్రతి ఒక్కరూ వాళ్ళ అండర్లో పర్చేస్ చేసుకుంటూ వెళ్తే చాలు ఫ్రెండ్స్, మీకు మంత్లీ మినిమం 50,000 నుంచి 1 లాక్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే మీకు చాలా చాలా బెనిఫిట్స్ అనేది కూడా ఉన్నాయి కంపెనీ తరఫున. ఎలాగా అంటే సమ్ ట్రిప్స్ అనేది ఉంటాయి, కార్ గిఫ్ట్స్, అలాగే బైక్స్ గిఫ్ట్స్, ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలాగా మీరు ప్రోవేద నుంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు ఎర్నింగ్ చేసుకోవాలంటే కేవలం చేయాల్సిన పని ఏంటంటే మీకు డైలీ యూజబుల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయించడమే మీరు చేసే పని. సో మీరు ఎటువంటి పెట్టుబడి అనేది పెట్టాల్సిన అవసరం లేదు.
అలాగే మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ని మాత్రమే ఇక్కడ పర్చేస్ చేసుకోవాలి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి కూడా ఈ ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేయించాలి. ఇంకో విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా నెంబర్ వన్ క్వాలిటీతో ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మన అప్ లెవెల్లో వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ప్రోడక్ట్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, ఇలాగా మీరు ప్రో వేద కంపెనీతో అసోసియేట్ అయ్యి బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. మంత్లీ మినిమం 50,000 టు 1 లాక్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇలాగ గమనించండి, నేను ఏదైతే పర్చేస్ చేశానో కంప్లీట్ గా బిల్ అనేది కూడా జనరేట్ అయిపోయింది. ఇలాగ ఉన్నటువంటి బిల్ ని మనం ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ మీద వెళ్తే కంప్లీట్ గా మీరు సెలెక్ట్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా బిల్ అనేది జనరేట్ అయిపోతుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది పెట్టట్లేదు. సో మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ని మాత్రమే మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు 20% డిస్కౌంట్ తో మీకు వస్తాయన్నమాట. కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి 30% కూడా డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మీరు ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేయించారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు సమ్ బెనిఫిట్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతాయన్నమాట. అంటే బీవీ పాయింట్స్ ద్వారా ఇలా యాడ్ అవ్వటం వలన మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత డిస్కౌంట్ తో పాటు మరొక 50 or 40 రూపీస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది. అలాగే మీ డౌన్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పర్చేస్ చేసినా గానీ మీకు బీవీ పాయింట్స్ అనేది రెగ్యులర్ గా యాడ్ అవుతుంటుంది. మీ డౌన్ లెవెల్లో ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళ డౌన్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కంప్లీట్ గా ఎవరు జాయిన్ అయినా కానీ మీకు ప్రాఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మీరు పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బయట ప్రోడక్ట్స్ కంటే అలాగే ఎంఆర్పి కంటే తక్కువ రేట్కి మీరు పర్చేస్ చేసుకోవడంతో పాటు దీన్ని ఒక బిజినెస్ లాగా మీరు టేక్ఓవర్ చేసి ఛాలెంజింగ్ గా చేస్తే మీరు మంత్లీ మినిమం 50,000 టు 1 లాక్ రూపీస్ అనేది గ్యారంటీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ప్రోవేదాలో డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే నేను ఇచ్చినటువంటి స్పాన్సర్ ఐడి ఏదైతే ఉందో సో ఆ స్పాన్సర్ ఐడితో మీరు జాయిన్ అయ్యి మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ ప్రోవేదాలో జాయిన్ అవ్వడానికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే నా వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు గ్రూప్లో ఇండివిజువల్గా నాతో చాట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవాలంటే ప్రోవేదా కంపెనీయే మీకు బెస్ట్ అన్నమాట. ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు, అది కూడా ఇంటి దగ్గర నుంచే. అలాగే ప్రజెంట్ మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉన్నా అలాగే బిజినెస్ చేస్తూ ఉన్నా దీన్ని పార్ట్ టైంగా కూడా మీరు స్టార్ట్ చేసి బిజినెస్లో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. అందరికీ ఉండే ఒకే ఒక డౌట్, ప్రైజెస్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 50 ml పౌచెస్ అనమాట ఉంటుంది. తక్కువ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది అనమాట. మీరు బల్క్ లో పర్చేస్ చేసుకుంటే ఇది వచ్చేసి కేసర్ పేరుతో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీకు 500 grams వచ్చేసి లిక్విడ్ ఉంటుంది, 50 grams వచ్చేసి పౌడర్ ఉంటుంది. ఇలా వాటర్ ని మిక్స్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లేవర్ లో ఉన్నటువంటి ఆ వాటర్ అండ్ షుగర్ లో మిక్స్ చేయాలి. అలాగే దీంట్లో ఉన్నటువంటి పౌడర్ ని కూడా మిక్స్ చేసేయాలి. హాఫ్ షుగర్ తర్వాత మనం ఇచ్చేటటువంటి 1/2 లీటర్ ఫ్లేవర్ మిక్స్ చేస్తే మనకి 12 లీటర్స్ అనేది రా తయారవుతుంది. ఈ రాకి అడిషనల్ గా 3 టైమ్స్ ఆఫ్ వాటర్ అంటే 36 లీటర్ వాటర్ అనేది మిక్స్ చేస్తే మనకి టోటల్ గా 48 లీటర్ కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది అనమాట.